हाय इंडी, वेलकम टू आंध्रा किचन टिप्स। बंगालदुंप पुट्नाल पप्पुतो चला मंची स्नैक रेसिपी चेसुकोच्चु। चला तोंदरगा ईजीगा चेसुकोच्चंडी, चला बागुंटुंदी। इदी तिंटुंटे चला क्रिस्पीगा, चला स्मूतीगा, चला टेस्टीगा बागुंटुंदंडी। टमाटा सास तो गानी, चिंतपंडु सास तो गानी देंतो तिन्ना चला बागुंटुंदी। चूसारु कदा चला सॉफ्टगा कूडा वस्तुंदी। अयिते दीनी कोसम नेनु मीडियम सैज 3 बंगाळदुंपलु तीसि उडबेट्टि आ पैनि तोक्क तीसुकुन्नानु। दीनी कोसम 1 कप्पु पुट्नाल पप्पु तीसुकोनि मिक्सीलो वेसुकोनि मेत्तगा पोडि चेसुकुंटुन्नानु। चूसारु कदा ई विधंगा पोडि चेसुकोवालि। దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ పొడి మొత్తాన్ని। ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకొని ఉడికిచ్చిన బంగాళదుంపల్ని చేత్తో చాలా మెత్తగా చేసుకోవాలండి। మొత్తం ఎక్కడ గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలి। ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను, కారం పొడి, చాట్ మసాలా వేసుకుంటున్నాను అర స్పూన్ అర స్పూన్. తర్వాత మనం పుట్నాల పొడి రెడీ చేసుకున్నాం కదండి, అది కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. పొడి అనేది మనం బంగాళదుంపలు మెత్తగా ఉడికిచ్చేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది, కరెక్ట్గా ఉడికిస్తే కొంచెం తక్కువ పడుతుంది. ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, కొద్ది పుట్నాల పొడి కూడా వేస్తున్నాను. పిండి అనేది నాకు సగమే పడిందండి, మొత్తం పడలేదు. చూసారు కదా ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న రౌండ్గా ఉండలు చేసుకోవాలండి. ఇలా చిన్న సైజు వడల్లాగా చేసుకోవాలి, షేప్ రౌండ్గా వచ్చేటట్లు. కొంచెం మందంగా రౌండ్గా చేసుకోవాలి, చూస్తున్నారు కదా ఈ విధంగా. మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా వస్తుందండి, సేఫ్, చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. తినడానికి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. రోస్ట్ చేసుకోవడానికి జస్ట్ 1½ స్పూన్ నూనె వేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఈ నూనె కళాయి అడుగు భాగం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఇలా నూనె వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నవి 1 బై 1 వేసుకోవాలి, చూసారు కదండి. డ్రై రోస్ట్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది, చాలా తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేయడం వల్ల మనకి ఇన్సైడ్ కూడా మంచి కలర్తో కుక్ అవుతాయి. 2 మినిట్స్ తర్వాత మనం తిరిగేసుకోవాలి అన్నిటిని. ఇలా తిరిగేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచితే సరిపోతుందండి, చూసారు కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా మంచి కలర్తో చాలా పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. ఇలా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేసుకోవడం, ఎక్కువ టైం పట్టదు, ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయడం అవసరం లేదు, టేస్ట్ బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళా ఇంకా కొన్ని ఉన్నాయి, తక్కువ ఆయిల్ వేసి వాటిని కూడా రోస్ట్ చేసేసుకుంటున్నాను. వీటిని కూడా 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకొని తిరిగేసుకొని ఇలా బయటికి తీసేసుకోవాలి, చూసారు కదా. రెండు వైపులు పర్ఫెక్ట్గా రోస్ట్ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. కలర్ కానీ తినడానికి కానీ చాలా బాగుంటుందండి, బయటికి క్రిస్పీగా, లోపల స్మూత్గా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆంధ్ర కిచెన్ టిప్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి.